మంచి సినిమాలు ఏం లేవు, బోర్ కొడుతుంది. ఏం చూస్తావురా సినిమాల్లో, కథలేగా. నేను చెప్తాలే మంచి కథ. నీకు అమ్మకే కథలు చెప్పడం రాదు, ఇంకా నాకేం చెప్తావు? అందుకే నువ్వు బోరి. నేను టీవీ చూస్తా. మా లైఫ్ లో మాకు బోర్ కొడుతున్నాయి, మా రాజును మార్చాల్సిందే. నేనేం చేయను? అందరం చాకరీ చేద్దామయ్యా. ఒకటి ఏ పని చేస్తే మనం కూడా అదే పని చేద్దాం. గొర్రె మందల్లాగా భలేగా ఉండొచ్చు. ఐషా కథ చెప్పున్నాం. కథలా? కథలంటే జంతువుల్ని ఇబ్బంది పెట్టలేదు, కంప్యూటర్లు చేసినాం. కథలు అంటే అందరు అనంగనంగా మన కాడికి వచ్చినాయి, లేదా మన కాడి నుంచి పోయినాయి. మత్తుకు రానున్న రోజుల్లో ఆడికొంగలో బయట కోతాయి, మో కొంగలు ఇంట్లోనే ఉంటాయి. నీ కథ పేరేందో తెలుసునా? నీ ఇంటి పేరే ఆడంగి కొంగ. మరి నా కథ పేరు? అది నీ ఇంటి పేరే పుణ్యలింగం ఏనుగు. మా కథలు సరే, నీకేం కథలు లేవా? నాకు ఒక అంశమే ఉంది. వంశం అంటే ఒకరితో ఒకడు పట్టుకుంటే, ఆయనతో ఇంకోటి పట్టుకుంటే గదే అంశం అంటారు. గొప్పే, తోకలు పట్టుకుంటూ ఎగలు పీక్కుంటున్న మీ కథ పేరేంటో? చాలా జోకులున్న అంశం పేరు. అదే ఏంటా పేరు? గదే మా ఇంటి పేరు. అదే ఏంటా పేరు? గదే ఈ కథ పేరు. ఇది మన కథేనా? అదేదో నేను ఉత్తుతో చెప్పిన, మనకెందుకు, మనసులో కావాలి కథలు. మరి ఇది ఎవరి కథ? మగవాడిది, మగవాడి ఉనికిని నిలబెట్టిన మా స్వాగణిక వంశానిది.